సర్వసంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి ఆమె అనుగ్రహం కోసం అందరూ పరితపిస్తుంటారు అందుకోసం పూజలు యోగాలు కూడా చేస్తుంటారు అయితే లక్ష్మీదేవికి వీటన్నిటికంటే కూడా ఇష్టమైన పనులు కొన్ని ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎంతో ఇష్టంగా ప్రవేశిస్తుంది అంతేకాదు మన ఇంట్లోనే స్థిర నివాసానికి ఏర్పాటు చేసుకుంటుందని పురాణాల సారాంశం గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం కాబట్టి గడపను తొక్కడం కానీ గడపపై నిల్చోవడం కానీ అలాగే గడపపై తలపెట్టుకుని నిద్రించడం కానీ అస్సలు చేయకూడదు ఇక పసుపు రాసిన గడప లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది కాబట్టి రోజు కుదరకపోయినా కనీసం శుక్రవారం మంగళవారం అయినా సరే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలానే సింహద్వారం అంటే గడప ముందు చెప్పులని విడుస్తుంటారు చిందర వందరగా పడేస్తుంటారు ఇలా అస్సలు చేయకూడదు అలా చేస్తే మనకి దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి ఈ తప్పు ఎప్పుడూ చేయకండి అలాగే రాత్రిపూట అందరూ భోజనం చేసిన తర్వాత చాలా మంది ఎంగిలి పాత్రలను అలానే సింక్లో వేస్తుంటారు ఇక గ్యాస్ పొయ్యిపై వండిన పాత్రలను అలానే వదిలేస్తుంటారు ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఆ ఇంట్లోకి బొద్దింకులు ప్రవేశిస్తాయి ఏ ఇంట్లోకి అయితే బొద్దింకులు చేరుతాయో ఆ ఇంట్లో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వరించదు కాబట్టి రాత్రిపూట ఇంగ్లీ పాత్రలను శుభ్రం చేసుకోవడంతో పాటుగా వంటగట్టును కూడా శుభ్రం చేసుకోవాలి అన్నం కుండలో మిగిలిన ఉన్న అన్నం మొత్తాన్ని ఊడ్చివేయకూడదు కనీసం కొద్దిగైనా తీసి పక్కకు పెట్టాలి ఎందుకంటే రాత్రిపూట మన పెద్దలో లేదా అనుకోని అతిథులు లేక ఏదో ఒక జీవులు ఆహారం కోసం వస్తుంటాయి ఆ సమయంలో వాటికి ఆహారం కనిపించకపోతే ఆ జీవులు బాధపడతాయని మన పురాణాలు అంటున్నాయి అలానే ప్రతి ఇంట ఇళ్ళలో తప్పకుండా వేకుజామునే నిద్ర లేవాలి కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరిచి సూర్యోదయం కాకముందే ధూపదీవ నైవేద్యాలతో లక్ష్మీదేవిని కొలవాలి ఏ ఇంటి ఇల్లాలైతే ఈ విధంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తుందో ఆ ఇంట్లో సిరుడు తల్లి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తే లక్ష్మీదేవి కటక్షం ఖచ్చితంగా లభిస్తుంది మీరంతా కూడా పైన చెప్పిన నియమాలు పాటించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రలు ప్రతిదీ మనం మూఢనమ్మకమని కొట్టిపారేలేం చిన్న పరిహారం చేస్తే ఫలితం లభిస్తుందేమో చేసి చూస్తేనే కదా తెలిసేది